కానీ దాన్ని తీర్చడానికి చంద్రబాబు సిద్ధంగా లేకుండా కార్మికుల మీద ఎస్మా ప్రయోగిస్తానని, కార్మికుల యొక్క సమ్మెను అణగదొక్కేయాలని పోలీసుల్ని ఉపయోగిస్తానని చెబితే భయపడటానికి ఇక్కడ ఎవ్వరు కూడా పిరికి కార్మికులు లేరని, వీరోచితమైనటువంటి పోరాటాల ద్వారా రాటు తేలినటువంటి వాళ్ళు మున్సిపల్ కార్మికులు, ఈ కార్మికుల కోరికలు పరిపూర్ణంగా న్యాయబద్ధమైనటువంటివి కనుక మా నాయకుడు మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపూర్ణ సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేయటమే కాకుండా ఎక్కడెక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయో ఆ ఉద్యమాలన్నింటిలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల భాగస్వామ్యాన్ని కోరి వాళ్ళని మమ్మల్ని అందరినీ కూడా అక్కడికి వెళ్ళి ఉద్యమానికి బాసటగా నిలవమని చెప్పడం జరిగింది. ఈ కార్మికుల కోరికలు సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పారిశుధ్య కార్మికులకు వెన్ను దన్నుగా నిలుస్తుందని తెలియజేస్తుంది. పోరాటం చేసిన వాళ్లకు మా పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలియజెప్పటం కోసమని సిఐటి ఆధ్వర్యంలో రాస్తారోకో చేస్తున్నటువంటి లక్ష్మమ్మ గారికి ఆయన ఆమె సహచరులకు మద్దతును తెలియజెప్పటం కోసమని మేము ఈ రాస్తారోకోలో కూర్చోవడం జరిగింది. మీరు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటిది, మీ కోరికలు అసంబద్ధమైనటువంటివి కావు. జీవితాలను మెరుగుపరచడం కోసమని కేవలం 4-5 వందల రూపాయలను వాళ్ళు అడిగితే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అవలంబిస్తుందన్నటువంటి విషయం మనకు. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ దానికి డబ్బులు ఇవ్వండి అంటే, మీరు టోల్ ట్యాక్స్లు వసూలు చేయాలి అంటే వెలువెంటనే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇలా ప్రతి ప్రభుత్వ రంగ సంస్థల్ని మూసివేయాలి అంటే మరణూరు షుగర్ ఫ్యాక్టరీ అన్ని ఫ్యాక్టరీలను మూత వేయడానికి పూనుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా కార్యక్రమాలు కాకుండా ధనిక వర్గాలు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అందుకే ఆ ఆడవాడిని మున్సిపల్ శాఖ మంత్రిగా నియమించుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాలను దోచుకున్నటువంటి వ్యక్తి ఒక మామూలు అధ్యాపకుడుగా ఉన్నటువంటి నారాయణ ఈరోజు కనీసమంటే 900 కాలేజీలకు అధిపతి అయినాడు. ఆ అధిపతి కావడం అంటే ఏంటి, జీవితాలు ఇంకా 6.5 వేల ఉన్నటువంటి నారాయణ ఈరోజు 40,000 కోట్ల రూపాయల అధిపతిగా ఎలా మారాడు, చెలగాటమాడే విధంగా ప్రతి ఒక్క విద్యార్థికి 4,000 రూపాయలు నెలకు సంవత్సరానికి సరిపోతే 400,000 రూపాయల మేర వసూలు చేస్తున్నాడు. కాబట్టి ఆ దోచుకున్న డబ్బంతా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ఖర్చు పెట్టాడు. కాబట్టి ఈ కార్మికులకు తగిన శాస్తి చేయాలంటే చెప్పాలి శాఖ మంత్రిగా.